మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఒకటే మాట, శివాజీ గారి ముందు మాట్లాడలేను, ముందు మామూలుగా తక్కువ మాట్లాడతాను. హార్డ్ వర్క్ చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది, ప్రతిసారి నిరూపిస్తుంది. కొత్త వాళ్ళ, కొత్తగా వచ్చిన వాళ్ళ అప్కమింగ్ స్టార్స్ అని కాదు, కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. అది ప్రతిసారి ప్రతి చిన్న సినిమా ప్రతి నెలకు ఒక సినిమా ఆడుతూ నిరూపిస్తుంది. అలాగే 2.5 ఇయర్స్ నుంచి ఒక టీం వర్క్గా చేసిన, మీ అందరం కలిసి టీం వర్క్ చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ పైసా వసూలవుతుందని నేను నమ్మే ఈ సినిమాకి నేను సపోర్ట్ చేస్తూ ముందు నుంచి వెళ్ళాను. కానీ ఎక్కడో ఏ కంటెంట్ ఇది రెగ్యులర్ కంటెంటా అలా అంటారు అనుకున్నాను. కానీ ఒక సినిమాని ఒకరు చూసి దాని మీద డబ్బులు ఇచ్చి కొన్నప్పుడు కాన్ఫిడెంట్ ఉంటుంది. ఈ సినిమాని చూడగానంటే ఫస్ట్ సేల్, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఎవరికి అమ్మాలి, ఎలా ఇప్పుడు ఇంత కాంపిటీషన్లో ఇంత ఇంత కంటెంట్ ఉంది, ఎలా సేల్ చేయాలి. సినిమాలు తీస్తున్నాం అంతేకాని సేల్ అనేది దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆగిపోతున్నాం. సేల్ చేస్తేనే మేము సక్సెస్ అయినారు, మేము తీసిన కంటెంట్ అని అన్నప్పుడు బాలాజీ వీడియోస్ నిరంజన్ గారు సినిమా నేను చూస్తే నాకు నచ్చితే కొనుక్కుంటే ఇదే థియేటర్లో కింది థియేటర్లో ఆ సినిమా నేను చూసి నచ్చి సమ్వేర్ మాకు దగ్గర దగ్గర మీ ఎక్స్పెక్టేషన్ అమౌంట్కి ఎంజీ రేషియోలో సినిమాని కొనడం నాకు ఆ రోజు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సినిమా అతను కొనగానే డెఫినెట్లీ ఇది అంటే 25 ఇయర్స్ పైన అనుభవం ఉన్న అతను సినిమా ఫీల్డ్లో, వీడియో క్యాస్ దగ్గరికి వెళ్ళి ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి, నచ్చకపోతే తప్ప ఆయన ముందుకు వెళ్ళడు సినిమా గురించి. ఈ సినిమాని నమ్మి ఆయన కొన్నందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కంపల్సరీ థియేటర్లో కూడా వచ్చిన ప్రతి ఆడియన్కి సినిమా నచ్చుతుంది. థియేటర్కి మీరందరూ రండి, చాలా అంటే వీళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాని. ఈ కొత్తగా వచ్చిన ఈ సీనియర్ డైరెక్టర్ కోనేటి సీన్ అయినా సరే, మిగతా మేఘలేఖ సినిమాలు నటించిన అందరికీ మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. బూట్కట్ బాలరాజు ఫిబ్రవరి 1న థియేటర్లకు వచ్చి మీరందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ సీనియర్స్తో